హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నామినేషన్ ప్రక్రియ చూసిన తర్వాత నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. కొన్ని కొన్ని చోట్ల అయితే కనుక నవ్వు కూడా వచ్చిందన్నమాట. ఏంటంటే అంటే ఈరోజు నామినేషన్ ప్రక్రియలో చూస్తే ఒక్కొక్కరు చెప్పిన రీజన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, కొంతమంది అయితే చాలా సిల్లీగా అనిపించింది. సో అందులో కీ హైలైట్స్ ఏంటంటే మెహబూబ్ చేసిన నామినేషన్ ప్రాసెస్ చూస్తే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనే ఒక సామెతను క్లియర్గా అక్కడ కనబడింది నాకైతే. తర్వాత వచ్చేసి అఖిల్ సీరియస్నెస్లో అంత రీజన్ ఉందా, అంత అర్థం ఉందా అనేది ఒక సర్ప్రైజ్. తర్వాత వచ్చేసి మోనల్ రీజన్స్ కానీ, వేరే వాళ్ళు మోనల్ గురించి చెప్పిన రీజన్స్ కానీ చూస్తే మోనల్ ఆడుకుంటున్న దాగుడు మూతల దొంగాట అనే ఆట ముగింపు సమయానికి వచ్చిందా అనిపించింది అనమాట. తర్వాత వచ్చేసి మన మాస్టర్ గిల్గిల్ రాజా గేమ్ ఇప్పుడు స్టార్ట్ చేశాడు, ఇప్పుడు స్టార్ట్ చేసిన వీకే ఎలిమినేట్ అవుతాడా, అయ్యో లేటుగా స్టార్ట్ చేశాడే అని అనిపించింది అనమాట. తర్వాత వచ్చేసి మన సోహెల్ నామినేషన్ ప్రక్రియను వెరీ సిల్లీగా తీసుకున్నాడా అనేది కూడా నాకు అనిపించింది. తర్వాత వచ్చేసి మన అవినాష్ చెప్పిన రిజల్ట్స్ చూస్తుంటే నిజంగా కమెడియన్ లాగానే కనబడింది నాకైతే. సో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రీజన్స్, చాలా ఫన్నీగా ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేశారు. ఓవరాల్గా ఏంటంటే కనుక అభిజిత్ ఈ వారం మాత్రం అభిజిత్ నామినేషన్స్లో లేడు. అభిజిత్కు సంబంధించిన వాళ్ళ ఫ్యాన్స్ వేసే ఓట్స్ ఎవరికి సపోర్ట్ అవుతాయి, ఎందుకంటే ఈవెన్ హారిక కూడా నామినేషన్స్లో లేదు. సో ఇప్పుడు ఎవరో బలమైన క్యాండిడేట్ ఈ వీక్ లేసేట్టుగానే ఉన్నాడు, ఎందుకంటే ఈ వీక్ నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా రాజశేఖర్ మాస్టర్, మోనల్, అఖిల్, హర్యానా, ఎవరెవరు ఉన్నారు నామినేషన్స్లో, మోనల్, హర్యానా, లాషా, మెహబూబ్, మాస్టర్, అఖిల్, సో వీళ్ళు నామినేషన్స్లో ఉన్నారు. సో మెహబూబ్, మాస్టర్ వచ్చిన న్యూస్ ప్రకారం చూస్తే వీళ్ళు కొద్దిగా వీక్ అనిపించింది. సో అభిజిత్ ఓట్స్ కనుక వీళ్ళకి పడితే బలమైన క్యాండిడేట్ ఎవడో ఈ వీక్ మాత్రం ఎలిమినేట్ అయ్యేట్గా ఉన్నాడు. సో పోతే కనుక డీటెయిల్స్ లెక్క తీసుకుంటే కనుక ఈ వీక్ కీ హైలైట్స్ స్టార్టింగే అభిజిత్ బట్టలు వచ్చేసి బిగ్ బాస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా అభిజిత్ మాత్రం చాలా హ్యాపీ, ఆయన ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే లాస్ట్ వీకెండ్ హోస్ట్ సమంత గారు క్లియర్ చెప్పారు, బాబు ఇంకన్నా మీరు ఏడు పాపండి, అభిజిత్ బట్టలు మేము ఇచ్చేస్తున్నామని చెప్పేసి రీజన్ కూడా అదే చెప్పారు బిగ్ బాస్ వాళ్ళు. సమంత గారి స్పెషల్ రిక్వెస్ట్ ప్రకారం అభిజిత్ బట్టలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి. సో అభిజిత్ కూడా సమంత గారికి థ్యాంక్స్ చెప్పడం ఇట్స్ అ శుభ పరిణామం. సో తర్వాత వచ్చేసి రత్తాలు సాంగ్ పెట్టి అందరూ కూడా హౌస్ మేట్స్ తుక్కు రేపుకున్న డ్యాన్స్ను చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఏంటంటే ఒక చిన్న సీన్, నోయల్, హారిక, లాషా, తర్వాత వచ్చేసి అభిజిత్, ఇలా నలుగురు మధ్యలో ఒక చిన్న సన్నివేశం. ఏంటంటే నోయల్ చెప్పడం ఏమిటంటే వంట రూమ్లోకి వెళ్ళినప్పుడు కిచెన్లో మోనల్ అంటుంది, ఈరోజు దసరా ఫెస్టివల్ టైం కదా, ఏదైనా స్పెషల్ ఏమైనా చేయొచ్చా అని చెప్పి. ఏంటి స్పెషల్ అని అంటే దసరాకి స్పెషల్ స్వీట్స్ కదా, స్వీట్స్ పంచు అందరికీ అని చెప్పేసి. అవునా, ఇంకా ఏం చేయొచ్చు అంటే ఎవరైనా నీకు శత్రువులు ఎనిమీస్ ఉంటే కనుక వాళ్ళని క్షమించు అని చెప్పేసి అన్నం జరిగింది. సో దానికి నోయల్ వచ్చేసి నీకు ఎనిమీస్ ఎవరు లేరు కదా హౌస్లో అని చెప్పేసి అడిగితే, ఎనిమీస్ కాదు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కదా, సో వాటిని మనం క్షమించేయచ్చు కదా అని చెప్పేసి. సో ఆ విషయంలో నేను ఓకే, అది చేయొచ్చు, నువ్వు అభిజిత్ విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కదా, పోయి మాట్లాడు అని చెప్పేసి దసరా స్పెషల్గా మంచి శుభపరిణామం అని చెప్పి చెప్పాను అనుకో. సో అక్కడ అభిజిత్ వచ్చేసి బాబు మిస్అండర్స్టాండింగ్స్ ఏమీ లేవు, ఉండేది క్లియర్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కాబట్టి అంత అవసరం లేదు, నువ్వు ఏమని చెప్పేసి వచ్చినావు అని చెప్పి కొద్దిగా అది సీరియస్ అవుతుంటే మిగతా ముగ్గురు కూడా నవ్వుకుంటున్నారన్నమాట. సో ఈవెన్ అక్కడ లాషా కూడా రేజ్ చేసిన టాపిక్ ఏంటంటే వాళ్ళ దుప్పట్లు పరిచే టాస్క్ పని వచ్చేసి మోనల్ది ఉంది, అందరి దుప్పట్లు మరుస్తుంది కానీ మర్చి పెడుతుంది, నీ దుప్పట్లు మాత్రం అలాగే వదిలేసింది, నీ విషయంలో ఏమి చేయలేదు, చూసావా నీ మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పేసి. సో దానికి మన నోయల్ కూడా వచ్చేసి ఈవెన్ నా రెండు దుప్పట్లు ఉంటే రెండు దుప్పట్లు కూడా మర్చిపెట్టింది కానీ నీ దుప్పట్లు జోలికి రాలేదు అని చెప్పేసి. సో అక్కడ వచ్చేసి క్లియర్గా అభిజిత్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే అక్కడ లవ్ కాదు, హేట్రెడ్ కాదు, అసహ్యం కాదు, ఈ వెరీ క్లియర్ అండర్స్టాండింగ్ ఇష్యూ ఏంటంటే షీ చీటెడ్ మీ అనేది వెరీ క్లియర్ స్టాండ్ అనేది అభిజిత్ తీసుకొని ఉండడం అనేది ఒక క్లియర్గా అర్థమైన విషయం అని. తర్వాత వచ్చేసి నామినేషన్ ప్రాసెస్. ఈ నామినేషన్ ప్రాసెస్లో స్టార్టింగే మన లాషాత చేపించినారు అన్నమాట. సో లాషా వచ్చేసి మాస్టర్ను మోనల్ను నామినేట్ చేసింది. సో మాస్టర్ను మోనల్ని చెప్పిన రీజన్స్ ఏంటంటే మాస్టర్కి చెప్పిన రీజన్స్ లాస్ట్ వీక్
లాషా మీద చెప్పిన కామెంట్ ఏంటంటే ఫేక్ స్మైల్, స్మైల్లో రియాలిటీ ఉండదు, కన్నింగ్ స్మైల్ ఉంటుంది. సో ఆ చెప్పిన రీజన్ అనేది క్లియర్గా తను చెప్పడం ఏమంటే మనుషులు నచ్చకపోయినా కూడా స్మైల్ ఇవ్వటం అనేది నాకు వచ్చిన బిహేవియర్. సో అది నువ్వు కన్నింగ్ స్మైల్ అనేది నాకు నచ్చలేదు. ఈవెన్ నువ్వు వర్స్ట్ పర్ఫార్మర్గా నీ పేరు చెప్తే కూడా నువ్వు తీసుకోవట్లేదు. సో ఆ కారణంగా నువ్వు నేను నన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. సో అది కరెక్ట్. యాక్చువల్లీ మాస్టర్ విషయంలో మాస్టర్ అందరినీ అంటాడు, కానీ తనని ఎదురున్నా ఏమన్నా అంటే కనుక మాస్టర్ తీసుకోలేడు. తర్వాత మోనల్ విషయంలో కూడా క్లియర్గా చెప్పింది ఏంటంటే నామినేషన్స్ లాస్ట్ వీక్ నామినేషన్స్ టైంలో కన్ఫెషన్ రూమ్ పోయి మళ్ళీ వచ్చిన తర్వాత ఎందుకో సడన్గా వన్ వీక్ నువ్వు నాతో మాట్లాడలేదు, నీ మూడ్ స్వింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, బాగుంటే వచ్చి మాట్లాడతావు, లేదంటే ఎందుకు మాట్లాడవు కూడా ఒక రీజన్స్ తెలీదు. సో అందుమూలంగా నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పి క్లియర్గా లాషా వచ్చి మోనల్ను నామినేట్ చేసింది. సో ఇక్కడ కొన్ని కాంట్రవర్సీస్ ఏం లేవు. లాషా పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ క్లియర్గా ఉందన్నమాట, మాస్టర్ విషయంలో కానీ మోనల్ విషయంలో చెప్పిన రీజన్స్ కూడా క్లారిటీగా ఉన్నాయి. తర్వాత వచ్చేసి మెహబూబ్. మెహబూబ్ వచ్చేసి హర్యానాను నామినేట్ చేశాడు. ఇక్కడ రీజన్ అనేది క్లారిటీ లేదు. ఈవెన్ హర్యానా కూడా రివర్స్ అడగడం జరిగింది. సో అది వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ క్లియర్ లేదు, మా ఇద్దరి మధ్యలో క్లారిటీలు లేవు, ఇద్దరికి పడటం లేదు, ఇవన్నీ క్లియర్ చేసుకునే దానికి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పడం. లాస్ట్ వీక్స్ కూడా నీకోసం సాక్రిఫైస్ చేసింది. సో అది మైండ్లో పెట్టుకుంటే నువ్వు ఈ వీక్ తనని నామినేట్ చేయకుండా ఉండడం మంచిదని నాకు అనిపించింది. కానీ రీజన్ చెప్పిన రీజన్ కూడా వ్యాలిడ్ రీజన్ కాదు. సో ఇంకో విధంగా చెప్పింటే సరిపోయింది, నీకు నాకు అసలు కుదరటం లేదు, సో ఐ వాంట్ టు నామినేట్ యూ అంటే పోయిండేది. క్లియర్ అయిపోవాలి, మళ్ళీ మన ఇద్దరం కలిసి ఉండాలి అనే రీజన్స్ అనేది ఎందుకు అంతగా ఎక్కలేదు. నామినేట్ హర్యానాను నామినేట్ చేశాడన్నమాట. సో తర్వాత మోడల్ను నామినేట్ చేసిన రీజన్స్, మోడల్ను పొద్దునే మార్నింగ్ వచ్చేసి నువ్వు నాకు బ్రదర్ లాగా ఉన్నావని చెప్పి ఒక బిస్కెట్ వేసింది నామినేషన్స్ రోజు ఎందుకు అని చెప్పేసి. సో మోడల్ను అప్రిషియేట్ చేయొచ్చు, ఎందుకంటే గేమ్ బాగా లాంగ్వేజ్ రాకపోయినా కూడా గేమ్ బాగా ఆడుతుంది. ఎందుకంటే తనకు తెలుసు ఈరోజు ఎవరు తనని నామినేట్ చేసేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పి. ఒకటి వచ్చేసి మెహబూబు, రెండు వచ్చేసి అభిజిత్. సో అభిజిత్ కోసం నోయల్ ద్వారా ఒక మెసేజ్ పంపించింది, ఏంటంటే దసరా సందర్భంగా నేను అభిజిత్తో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి. దాని మూలంగా ఆయన సొల్లు గడుచుకుంటా నన్ను నామినేట్ చేయడలే అని ఒక ఉద్దేశం కాబోలు. సో ఆ ఉద్దేశంతో అభిజిత్కి ఒక బిస్కెట్ వేసింది, మెహబూబు నువ్వు బ్రదర్గా ఉన్నావు అని చెప్పేసి ఒక బిస్కెట్ వేసింది. ఇది రెండు బిస్కెట్లు వర్కౌట్ కాలే. మెహబూబ్ ఇచ్చిన నామినేషన్స్లో నామినేట్ చేసిన విధానం చూస్తే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టు, నువ్వు తమ్ముడుగానే ఉంటావు కానీ నామినేషన్లో మాత్రం నిన్ను వదలా అన్నట్టు నిన్ను నామినేట్ చేసేసాడు అనమాట. సో దానికి చెప్పిన రీజన్ కూడా వెరీ సింపుల్, ఆ రీజన్ కొద్దిగా వ్యాలిడ్గా అనిపించింది. ఎందుకంటే రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో జరిగిన డిస్టర్బెన్సెస్, మన అభిజిత్ కట్ చేసినటువంటి టొమాటో ఆనియన్ను యూస్ చేసుకునే తర్వాత తను ఎవరికి చెప్పకపోవటము, అక్కడ మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ కావడం, అక్కడ పెద్ద ఇష్యూ కావటము, దానికి మోనాలు రచ్చారాగులు చేసి ఏడుపులు పెడగొంపులు చేసి తర్వాత సారీ చెప్పడం కూడా జరిగింది. కాకపోతే ఆ సీన్ను దృష్టిలో పెట్టుకొని మెహబూబ్ వచ్చి మోనల్ను నామినేట్ చేశాడు. సో తర్వాత వచ్చేసి అవినాష్. అవినాష్ చెప్పిన రీజన్స్ మాత్రం నిజంగా అవినాష్ కమెడియన్ కాబట్టి కమెడియన్గానే ఉన్నాయి రీజన్స్ కూడా, సీరియస్గా తీసుకునేటది లేదు. కాకపోతే ఏంటంటే నామినేషన్స్లో బిగ్ బాస్ చెప్పిన రీజన్స్ ఏంటి, ఇంతవరకు ట్రావెల్ అయిన దాని జర్నీలో మీకు వాళ్ళ వల్ల జరిగిన ఇబ్బందులను, తర్వాత వాళ్ళ వల్ల ఇంకా ఇబ్బందులు జరుగుతాయని చెప్పి నేను మనిషి విషయాలను క్లియర్గా దృష్టిలో పెట్టుకొని నామినేట్ చేయండి, ఆ రీజన్స్ చెప్పండి అని చెప్పి. అవినాష్ చెప్పిన రీజన్స్ అయితే చాలా సిల్లీగా ఉన్నాయి. లాషా టీ పెట్టమంటే టీ పెట్టలేదంట, మిగతా వేరే వాళ్ళిద్దరికి టీ ఇస్తుంది కానీ నాకు టీ ఇవ్వలేదు అని ఒక సిల్లీ రీజన్ను పెట్టుకొని పోయి నామినేట్ చేశారనమాట. సో అదైతే యూజ్ బేస్లెస్ రీజన్ అనమాట. సో తర్వాత వచ్చేసి హారికన్. హారికన్ నామినేట్ చేశాడనమాట. హారికన్ నామినేట్ చేసే దాంట్లో అసలు రీజనే లేదు. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చిన మెన్షన్ చేసింది ఏంటి, వాళ్ళ వల్ల ఇబ్బందులు ఏంటి, మళ్ళీ భవిష్యత్తులో జరిగే ఇబ్బందులు ఏంటి అని చెప్పేసి. సో అది పర్సనల్ కిందికి రాదు, అది టాస్క్లో భాగంగా ఉంటుంది. ఎనీవే వాళ్ళు ఆల్రెడీ మేము ముగ్గురం టీం మొత్తం డిసైడ్ అయిపోయినాము, నువ్వు ఆడే గేమ్ సరిగా లేదని చెప్పేసి. ఈవెన్ వీకెండ్ ఆది హైపర్ ఆది చెప్పిన రీజన్ ఏంది, కొంటే రాక్షసుడు టాస్క్లో అవినాష్ వచ్చి రాక్షసుడు అనే విషయాన్ని మర్చిపోయినాడు, మెహబూబ్ వచ్చేసి కొంటే అనే పదాన్ని మర్చిపోయినాడు అని చెప్పి క్లియర్గా చెప్పాడనమాట. సో టాస్క్లో సీరియస్నెస్ అనేది మిగతా వాళ్ళకు లేదు, అక్కడ హారికను పాయింట్ చేయడం అనేది బేస్లెస్ అని నాకు అనిపించింది. సో ఒక కమెడియన్ చెప్పిన రీజన్స్ లాగానే నాకైతే కనిపించినాయి అవినాష్ నామినేట్ చేసిన రీజన్స్. తర్వాత వచ్చేసి హర్యానా. హర్యానా వచ్చేసి మెహబూబ్ నామినేట్ చేసింది, సూపర్ పాయింట్ లాజిక్ బడి తీసింది. ఏంటంటే వెరీ క్లియర్గా సుత్తి లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ కొట్టింది. ఏంటంటే ప్రతిసారికి మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటావు, మళ్ళా తీసుకుపోయి నామినేట్ చేస్తావు,
నామినేట్ తీసుకొని నేను బయట దుబ్బాలని చూస్తాను. ఇది మాత్రం సరిగా లేదు అని చెప్పి క్లియర్గా చెప్పింది. నాకు కూడా అదే పాయింట్, ఈవెన్ చాలామందికి కూడా అదే పాయింట్ క్లియర్ అయి ఉంటుంది. చెప్పాలనుకునే రీజన్ నువ్వు క్లియర్గా చెప్పవచ్చు, ఎందుకంటే నాకు ఇష్టం లేదు తన హౌస్లో ఉండడం, మా ఇద్దరి మధ్య సఖ్యత కుదరదు అని రీజన్ చెప్పొచ్చు. మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్స్ క్లియర్ కావాలి అని నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి సేమ్ రీజనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. మళ్ళీ హర్యానాను నామినేట్ చేశాడు అనమాట. సో ఆ విషయంలో మెహబూబ్ది తప్పు, వెరీ క్లియర్. సో ఈ విషయం, ఈ పాయింట్ మీద హర్యానాకు కొద్దిగా గ్రాఫ్ పెరగొచ్చు, సింపతి కూడా. తర్వాత వచ్చేసి అఖిల్. అఖిల్ చెప్పిన రీజన్లో ఫస్ట్ పాయింట్ ఏమైతే రీజన్ చెప్పిందో, హోటల్ టాస్క్లో నేను డ్యామేజ్ చేయలేదు అయినా కూడా నన్ను మీరు వర్స్ట్ పర్ఫార్మర్ మీదకి తీసుకున్నారని చెప్పిన రీజన్ అయితే కొద్దిగా అతికినట్టు లేదు, ఎందుకంటే అది ఆ విషయం అనేది మనకు టెలికాస్ట్ కాలేదు కాబట్టి అక్కడ హర్యానాతో మనం కనెక్ట్ కాలేకపోతున్నాం. ఆ బీబీ హోటల్ టాస్క్లో ఏమైతే మిస్టేక్ హర్యానా అఖిల్ మోనల్ మధ్యలో జరిగిందో అది మనకు చూపించలేదు కాబట్టి ఆ రీజన్ ఏమో ఎత్తింది, అది మనకు కనెక్ట్ కాలేదు రీజన్. సెకండ్ రీజన్ మాత్రం సూపర్ రీజన్ ఎత్తింది. ఏంట్రా అంటే కనుక అఖిల్ హర్యానాని ఎందుకు రైస్ నామినేషన్లో పెట్టాడు, నీ కోపం ఎక్కువ, ఎవరైనా చెప్పేటప్పుడు రైజ్ అయిపోతావు, అవతల వాళ్ళు చెప్పేది వినవు అని చెప్పి చెప్పిన రీజనే. అఖిల్ బిహేవియర్ కూడా ఈరోజు అదే కనబడింది. ఏమైతే నామినేషన్ చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ రీజన్స్ ఏమైతే చెప్తున్నారో అవి వినకుండా పాయింట్ పాయింట్ అక్కడే ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ మీదికి వెళ్ళిపోవడం అనేది రియల్లీ యాక్వర్డ్గా అనిపించింది, బేస్లెస్ అనిపించింది. సో హర్యానా అఖిల్ విషయంలో నామినేట్ చేసిన రీజన్ మాత్రం కరెక్ట్ రీజన్. పోతే వీళ్ళ మధ్యలో అఖిల్ వచ్చేసి నామినేట్ చేసింది ఎవరిని అంటే కనుక హర్యానాను. హర్యానాను కూడా సేమ్ రీజన్తో నామినేట్ చేశాడు, కోపం అనే రీజన్ పెట్టేసి. తర్వాత వచ్చేసి మాస్టర్ను నామినేట్ చేసింది ఏంటంటే సింపతి కోసం, ఎందుకంటే మాస్టర్ అందరికీ కూడా గేమ్లో ఎవరెవరికి సింపతి వర్కౌట్ అవుతున్నాయి, అఖిల్ విషయంలో ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ సింపతి వర్కౌట్ అవుతుంది, అలా ఒకరి గురించి చెప్పినప్పుడు మన అఖిల్కి హర్ట్ అయింది. మాస్టర్ మీరు అలా సింపతి కోసం నేను గేమ్ ఆడుతున్నా అనే పదం నాకు చెప్పడం నాకు నచ్చట్లేదు, ఇంక నుంచి మీరు వాడద్దండి అని చెప్పడం మే అఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. సో తర్వాత వచ్చేసి మెహబూబు అవినాష్. తర్వాత వచ్చేసి మాస్టర్ నామినేషన్ రీజన్స్ మాత్రము సూపర్గా తీసినాడు, లాజిక్ పాయింట్స్. కాకపోతే ఏంటంటే ఇట్స్ టూ లేట్, ఈ వీక్లో ఆ రీజన్స్ ఎత్తి ఎందుకో అంతగా వర్కౌట్ కాదేమో మాస్టర్కి అనిపించింది. నాకైతే మంచి రీజన్స్ ఎత్తాడు, దాంట్లో కూడా ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాడు అనమాట. ఫస్ట్ ఏంటంటే రీజన్ చెప్పింది సింపతి మీద అఖిల్ ఏమైతే నామినేట్ చేసినాడో మాస్టర్ని, దానికి రిప్లై ఇచ్చాడనమాట. సింపతి అనేది జనరల్గా పాయింట్ ఆఫ్ వ్యూలో మదర్కి సన్కి ఉండే సింపతి, ఒక ఏదో ఒక ఫ్రేమ్ చేసి ప్రజల దగ్గర నుంచి సింపతి వర్కౌట్ అవుతుంది అనే యాంగిల్లో నేను చెప్పాను, మీరు సీరియస్గా తీసుకున్నారని చెప్పి కన్విన్సింగ్గా చెప్పాడు. తర్వాత రీజనే చాలా వండర్ఫుల్ రీజన్, ఏంట్రా అంటే కనుక అభిజిత్ అఖిల్ మోనల్ వీళ్ళ ముగ్గురులో జరిగినటువంటి డిస్కషన్స్లో వాళ్ళకు జరిగిన ఇష్యూస్లో అన్నింటిలో కూడా అభిజిత్ వచ్చి వెరీ క్లియర్గా చెప్పాడు మోనల్ విషయంలో, నాకు ఇది నచ్చలేదు కాబట్టి నేను నీతో ఇంకా మాట్లాడను అని చెప్పేసి ఆ లెవెల్లో ఉన్నాడు అభిజిత్ చెప్పిన రీజన్స్. ఈజ్ పర్ఫెక్ట్, నాకు చాలా కన్విన్సింగ్గా అనిపించింది. ఇంకా పోతే కనుక అఖిల్ నీ విషయంలోనే నాకు నచ్చలేదు, ఏంటంటే ఆ అమ్మాయి విషయం నువ్వే ఎత్తుకొని వచ్చినావు నామినేషన్స్లో, ఆ అమ్మాయి దానివల్ల ఆ అమ్మాయి ఏడచడం జరిగింది, ఒక చాలా లేడీగా ఏడవడం అనేది మాకు కూడా నచ్చలేదు, దానికి అన్నిటికి కారణం నువ్వే, కానీ ఇప్పుడు నువ్వు చూస్తే మాత్రం నువ్వు వెళ్ళి అభిజిత్తో ఫ్రెండ్షిప్ చేసుకో, మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నీ మూలంగా ప్రాబ్లంలోకి ఇరుక్కున్న అమ్మాయి మాత్రం ఇంకా అభిజిత్తో మాట్లాడలేదు, ఆ విషయంలో నాకు నచ్చలేదు అని చెప్పి సెకండ్ రీజన్ చెప్పింది, మళ్ళీ మంట పైకి లేపినాడు అనమాట. సో అక్కడ అఖిల్ డిఫెండ్ చేసుకోవడం ఏంటంటే, మాస్టర్ మా ఇష్యూస్ వచ్చింది ఒక అమ్మాయి వల్ల కాదు, నేను నాకు అభిజిత్కి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఒరే గిరే అనే దగ్గర మా దగ్గర స్టార్ట్ అయింది, అది మేమిద్దరం కూర్చొని సార్ట్ అవుట్ చేసుకున్నాము, అక్కడ మాకు ఇష్యూస్ ఎటువంటివి లేవు. పోతే కనుక తర్వాత మోనల్ విషయంలో నేను ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు, అభిజిత్తో మాట్లాడద్దని చెప్పేసి కావాలంటే అడుగు అని చెప్పి మోనల్ని కూడా అడగడం, మోనల్ కూడా ఎస్ నన్నేమి బలవంతం చేయలేదని చెప్పి తన తల ఊపడం వలన అక్కడ మన అఖిల్ మాత్రం కొద్దిగా ఓవర్గానే రియాక్ట్ అయ్యాడు. ఆఫ్కోర్స్ అవ్వాలి కూడా, ఎందుకంటే పాయింట్ అట్లాంటిది ఉంది కాబట్టి నిలబడి పేషెన్స్గా పాయింట్ టు పాయింట్ ఆన్సర్ చేసింటే మాత్రం ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యి ఉండేది, కానీ కొద్దిగా బాడీ లాంగ్వేజ్ వచ్చేసి కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళిపోవడము, మీదికి వెళ్ళిపోయే బాడీ లాంగ్వేజ్ అనేది మిస్టేక్ అఖిల్ సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే మాట్లాడే పాయింట్లలో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, కానీ బాడీ లాంగ్వేజ్ కారణంగా అది నెగిటివ్కి వెళ్ళిపోయింది అనేది నా ఒపీనియన్. సో వెరీ క్లియర్గా అఖిల్ ఏం డిఫెండ్ చేసుకున్నాడంటే,
ఇది నా మూలంగా అయితే నేను ఆ మోనల్ని నేను ఆపడం లేదు, తను మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవచ్చు అనే పాయింట్ చెప్పాడనమాట. సో ఇది అక్కడ జరిగిన కన్వర్సేషన్. తర్వాత మూడో రీజన్ మాస్టర్ అయితే నరేంద్ర అంటే, కుమార్ సాయి ఎలిమినేషన్ టైంలో బయట కూర్చొని ఒక్కొక్కరి ఒక్కొక్కరి గురించి కంటెస్టెంట్స్ గురించి ఒక ఫ్రూట్ చూపించినప్పుడు అక్కడ క్లియర్గా అతను కరివేపాకు చూపించినప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకోకుండా నువ్వు బాగా ఆడుతున్నా కూడా నువ్వు బయట ఉన్నావు, నేను ఆడలేదు కాబట్టి ఇంకా నేను లోపల ఉన్నావు అనే విషయం మాత్రం చాలా హర్ట్ అయింది. అలా చేసి ఉండకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన క్యాండిడేట్ ఆల్రెడీ బయట ఉన్నాడు, మనం హ్యాపీగా పంపించాలి తప్ప బాధ పెట్టి పంపించకూడదు అనే వ్యాలిడ్ పాయింట్ పైకి ఎత్తాడు. యాక్చువల్గా చెప్పాలనుకుంటే రాజశేఖర్ మాస్టర్ కనుక ఇదే పాయింట్ రైజ్ చేసి మిగతా రెండు పక్కన పెట్టినా కూడా రాజశేఖర్ మాస్టర్ విషయంలో చాలా 100% కరెక్ట్ లేసింది పాయింట్. కానీ సెకండ్ పాయింట్ తీసాడు, కానీ అది వేరే వాళ్ళు వచ్చి రేస్ చేసుకోవాల్సిన పాయింట్ను ఇతను ఎత్తాడనమాట. థర్డ్ పాయింట్ మాత్రం సూపర్గా ఉంది, దానికి అఖిల్ కూడా బేస్లెస్ డిఫెన్స్ చేసుకున్నాడు అనమాట. ఏంటంటే నేను మోనల్ పోయిన బాధలో ఉన్నాను, అందువల్ల నేను ఇది నేను పెద్దగా పట్టించుకోలేదు, సడన్గా అతను నాణ్యతలకి నేను ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళో తెలియక నేను రియాక్ట్ అయిపోయాను అని చెప్పేసి. సో అక్కడ రాజశేఖర్ మాస్టర్ ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు, మోనల్ వెళ్ళిపోయిందని చెప్పి అందరికి మాకు కూడా బాధగా ఉంది, సో ఆ విషయంలో మేమేం రియాక్ట్ కాలేదు కదా, మాకు ఏ ఫ్రూట్, నాకు బనానా చూపించాడు, సో అందరికీ ఫ్రూట్స్ చూపించి అందరం యాక్సెప్ట్ చేసాము, కానీ నువ్వు చేసింది తప్పు అని చెప్పడం జరిగింది. సో అక్కడ అఖిల్ చెప్పిన మ్యాటర్ ఏంటంటే, లేదు అతను కరివేపాకు కొత్తిమీర అని చెప్తే మా పేరెంట్స్ ఎంత ఫీల్ అవుతారు, బయట ఎట్లా పోర్ట్రే అవుతుంది అని చెప్పేసి నేను చాలా ఫీల్ అయ్యానని చెప్తే, దానికి రాజశేఖర్ మాస్టర్ చెప్పడం ఏంటంటే, పేరెంట్స్ అమ్మా నాన్న అందరికీ ఉంటారే, మాకు లేరా, మేము తీసుకోలేదా అనే విషయం ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ చాలా బాగా హీట్ ఎక్కువైపోయింది. అక్కడ సోహేల్ మెహబూబు అఖిల్ని వెనక్కి తీసుకురావడం, ఈవెన్ అభిజిత్ కూడా వదిలేయండి కొద్దిగా కూల్ అవుతుంది అని చెప్పడం, అట్మాస్ఫియర్ కొద్దిగా హీట్ అయిందనమాట. కాకపోతే ఏంటంటే అభిజిత్ అఖిల్ ఆ విధంగా బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవడం అనేది నిజంగా రాంగ్. తను చెప్పాలనుకునే పాయింట్స్ను సింపుల్గా నిలబడి కూల్గా కూడా ఆన్సర్ చేయొచ్చు అభిజిత్ లాగా అని నాకు అనిపించింది అనమాట. సో ఇంకొకటి ఏమంటే, అఖిల్ మాత్రము చెప్పే రీజన్స్ డిఫెండ్ చేసుకునే దాంట్లో కూడా కెమెరాలు, పేరెంట్స్లు, బయట ఎట్లా పోర్ట్రే అవుతుంది, ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలనో బిహేవ్ చేయాలి, కానీ అది లెట్స్ అప్ టు ద ఆడియన్స్, తను ఎలా ఆడియన్స్ ఎలా ఫీల్ కావాలో కూడా ఈయన చెప్తున్నాడు అనమాట ఇండైరెక్ట్గా. సో అఖిల్ విషయంలో మాత్రం కంప్లీట్ రాంగ్, మాస్టర్ విషయంలో మాత్రం కరెక్ట్. కాకపోతే ఏంటంటే మాస్టర్ గేమ్ లేట్గా స్టార్ట్ చేశాడు అని నాకు అనిపించింది అనమాట. తర్వాత వచ్చేసి మన సోహెల్ నామినేట్ చేసిన రీజన్స్ మాత్రం చాలా సిల్లీగా ఉన్నాయి. నాకు అనిపించింది ఏంటంటే సోహెల్ నామినేషన్స్ను చాలా సీరియస్గా తీసుకోలేదా అనిపించింది, ఎందుకంటే సోహెల్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్, మంచిగా గేమ్ ఆడుతున్నాడు ఇప్పుడిప్పుడే, మంచి అప్రిషియేషన్ తీసుకున్నాడు, తన సైడ్ నెగిటివ్స్ లేకుండా కవర్ చేసుకుంటున్నాడు, కానీ ఇక్కడ నామినేషన్ చేసే టైంలో క్లియర్ స్టాండ్ తీసుకోలేకపోయినాడా అనిపించింది నాకైతే. ఏంటంటే హర్యానా నామినేట్ చేయడం, హర్యానా విషయంలో నామినేట్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే తన క్లోజ్ ఫ్రెండ్, తనను అంతముందు వీకే చాలా అప్రిషియేట్ చేశాడు, నామినేషన్లో కూడా పాయింట్ లేదు అసలు, ఎందుకు నామినేట్ చేస్తున్నాడు మన ఇద్దరం టామ్ అండ్ జెర్రీ, సో నువ్వు అప్పుడప్పుడు కోపం ఎక్కువ వస్తుంది, నాకు సారీ చెప్పమంటే చెప్పలేదు నాగార్జున గారి ముందర, సో అందువల్ల ఇప్పుడు ఇంకా చూడు నువ్వు కోపడుతున్నావా అని చెప్పి అక్కడ ఫన్నీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు, కానీ అది నామినేషన్ ప్రక్రియ, అవతల మనిషి హర్ట్ అయ్యే సిచ్యువేషన్ కాబట్టి. ఇక్కడ నా సోహెల్ది మాత్రం కంప్లీట్ 100% రాంగ్, నామినేట్ చేసేటప్పుడు క్లియర్గా ఒక రీజన్ చెప్తే బాగుంటుందని నాకు అనిపించింది. తర్వాత మాస్టర్ విషయంలో కూడా అలాగే చేశాడు, మాస్టర్ ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను అని అనడం, తర్వాత వచ్చేసి నువ్వు కోపం ఎక్కువ చేసుకుంటున్నావు అని చెప్పి చెప్పలేకపోయి నామినేట్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ సిల్లీ థింగ్. ఓవరాల్గా ఏంటంటే సోహెల్ సేఫ్ గేమ్ ఆడినాడా అనే దానికి మాత్రం ఎస్ అనే చెప్పొచ్చు. తర్వాత నోయల్ను మాత్రం నేను ఈ వీక్ చాలా అప్రిషియేట్ చేసుకున్నాను, ఎందుకంటే వెరీ క్లియర్గా సేఫ్ గేమ్ లేకుండా స్ట్రైట్ ఆన్సర్ చెప్పేశాడనమాట, స్ట్రాంగ్ ప్లేయర్స్ నేను నామినేట్ చేస్తాను, స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు అంటే నా దృష్టిలో మెహబూబ్, ఫిజికల్ టాస్క్లో నేను మెహబూబ్తో ఆడలేను, అతను ఉండడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, నేను గెలవలేను అని చెప్పేసి. తర్వాత అఖిల్ కూడా వెరీ టఫ్ ప్లేయర్, నేను అఖిల్ని నామినేట్ చేస్తాను అని చెప్పి ఓపెన్గా ఇంకా వేరే వాళ్ళు బ్లేమ్ చేసేదానికి ఆప్షన్ లేకుండా వెరీ ఇంటలెక్చువల్గా రీజన్స్ చెప్పిన విధానం మాత్రం సూపర్గా అనిపించింది నాకు. తర్వాత వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ అభిజిత్ నామినేషన్స్, నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ వీక్ నామినేషన్స్ ఎవరిని చేస్తాడు అభిజిత్ అని చెప్పి. యాజ్ ఎక్స్పెక్టెడ్ లాస్ట్ వీక్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నాడు అనమాట అభిజిత్ మోనల్ని నామినేట్ చేసేదానికి. స్టార్టింగే పోయి మోనల్ ఫోటో పాల్గొట్టడం జరిగింది. చెప్పిన రీజన్స్లో కూడా వెరీ క్లారిటీ ఉందనమాట, చెప్పిన రీజన్స్ ఏంటి అంత అంటే చాలా వాళ్ళ మధ్యలో చాలా ఇష్యూస్ జరిగినాయి, ఎందుకంటే పెద్ద స్టోరీనే చెప్పొచ్చు, కాకపోతే ఏంటంటే బేస్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ రీజన్ మాత్రమే తీసుకున్నాడు,
నాకు అక్కడే అప్రిషియేట్ చేయొచ్చు అనమాట అభిజిత్ని. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ అయింది, తర్వాత ఎన్నెన్నో మిస్అండర్స్టాండింగ్స్ సరైన వాళ్ళిద్దరి మధ్యలో ఎన్నో కంప్లైంట్స్, తర్వాత వచ్చేసి ఇద్దరు ఒకరినొకరు అనుకోవడాలు, తర్వాత వచ్చి రైజ్ అయిపోవడాలు, చాలా ఇష్యూస్ జరిగినాయి వాళ్ళిద్దరి మధ్యలో. సో కానీ వాళ్ళందరి వాళ్ళిద్దరికి మధ్యలో ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కనుక బాత్రూంలో అఖిల్, మెహబూబ్, సోహెల్, మోనల్, స్వాతి, దీక్షిత్ వీళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్ అక్కడి నుంచే వాళ్ళ వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి చాలా జరిగాయి. సో అదే పాయింట్ తీసుకునేసి క్లియర్గా చెప్పాడు ఏమని, మీరు మాట్లాడుకునే విషయాన్ని నాకు తీసుకొని వచ్చి చెప్పినప్పుడు నువ్వు వేరే వాళ్ళు వచ్చి అడిగారు కదా నేను ఎందుకు నువ్వు అభిజిత్తో చెప్పావు అని చెప్పి నువ్వు అక్కడ క్లియర్గా చెప్పాలా, నేను చెప్పాలనుకునింది నేను చెప్పాను. అలా కాకుండా ఇంకొక అమ్మాయి స్వాతి దీక్షిత్ వినింది కదా, ఆ అమ్మాయి చెప్పొచ్చు, ఆ అమ్మాయి చెప్పే లోపలే నేను చెప్పాను అని చెప్పి తప్పించుకునే ధోరణి ఉంది చూసావా, అది నీ క్లియర్ స్టాండ్ తీసుకోవట్లేదు. కానీ మళ్ళా మీడియా ముందుకు వచ్చినా కూడా, అందరి ముందు వచ్చినా, లేకపోతే నాగార్జున గారి ముందుకు వచ్చినా కూడా క్లియర్గా ఏమని చెప్తామంటే ఏది ఏమున్నాయో స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను మాట్లాడతాను, నా దగ్గరకు వచ్చి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పండి అని చెప్పి రీజన్స్ చెప్తావు. నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, ఆడ నువ్వు తప్పించుకునే ధోరణి నీది అని చెప్పి క్లియర్గా చెప్పాడనమాట. కాకపోతే మోనల్కి అది అర్థం కాక మళ్ళీ వచ్చేసి నేను లాస్ట్ వీక్ నుంచి నేను నీతో మాట్లాడటం లేదు కదా, నేను నీ గురించి నేను ఎవరితో కూడా చెప్పలేదు, ఏదైనా అయినా కూడా నేను నీ గురించి చెప్పినా కూడా అది నా గేమ్ కదా, నా ఇష్టం కదా, ఇక్కడ నీకేంటి ప్రాబ్లం అనే టైప్లో డిఫెండ్ చేసుకోబోయింది. అక్కడ ఇంటలెక్చువల్గా అభిజిత్ వెరీ క్లియర్గా స్టాప్ చేశాడు అనమాట. ఐ డోంట్ నో, నాకు అర్థం కావట్లేదు, నువ్వు అన్రిలేటెడ్ సంబంధం లేని విధంగా నువ్వు వాదిస్తున్నావు, నీకు ఇది అర్థమైందా నేనేం చెప్పిందో అని చెప్పి క్లియర్గా పాయింట్ రైజ్ చేశాడు అనమాట. సో అక్కడ మోనాల్కి ఇంకా వేరే ఆప్షన్ లేక సైలెంట్ అయిపోయింది. అక్కడ క్లియర్గా మళ్ళీ రిపీట్ చేసి దీనివల్ల నిన్ను నామినేట్ చేస్తున్నాను, దీనికి తోడు ఇంకా మన మధ్య చాలా అండర్ మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి, వాటన్నిటి దృష్ట్యా నేను ఇప్పుడు 8th వీక్లో నిన్ను నామినేట్ చేయాల్సి వచ్చింది, నేను ఎప్పుడు కూడా నిన్ను నామినేట్ చేయాలనుకోలేదు అని చెప్పి క్లియర్గా రీజన్ ఇవ్వడం జరిగిందనమాట. సో తర్వాత వచ్చేసి మాస్టర్, మాస్టర్కి అభిజిత్ వెరీ క్లియర్గా హోటల్ టాస్క్ నుంచి కూడా చెప్తూ వచ్చాడు. ఏంటంటే ఏమన్నా అంటే క్యారెక్టర్ మీద అసాసిన్ క్యారెక్టర్ పరువు తీసే మాటలు మాట్లాడతాడు, ఇలాంటోడు అలాంటోడు అని చెప్పేసి, అది నాకు నచ్చట్లేదు అని చెప్పి అభిజిత్కి ఎప్పటి నుంచో నచ్చటం లేదు. సో అది కూడా నాకు తెలిసి మాస్టర్ అభిజిత్ మధ్యలో క్లియర్గా అర్థం, వాళ్ళిద్దరి మధ్యలో కూడా డిస్కషన్ అయినట్లు ఉంది. కాకపోతే మాస్టర్ కూడా క్లియర్ చెప్పాడు అనమాట, నువ్వు క్లాసు నేను మాస్, నేను చెప్పే పదాలు కొన్ని కొన్ని మేరే వాళ్ళకి అర్థం కావు, హర్టింగ్ ఉంటాయి, కాబట్టి ఆ విషయంలో నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను తప్పు చేశానని చెప్పి అక్కడ అభిజిత్ను సపోర్ట్ చేశాడనమాట మాస్టర్. సో అక్కడ అభిజిత్ ఇంక ఎక్కువ మాట్లాడడానికి ఆప్షన్ లేక, ఓకే మాస్టర్ ఐఎమ్ సారీ, ఈ కారణంగా నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి మాస్టర్ను నామినేట్ చేయడం జరిగింది. సో ఆ విషయంలో మాస్టర్ కూడా యాక్సెప్ట్ చేశాడు, ఎస్ రా నేను నువ్వు కొద్ది క్లాస్గా ఉంటావు, నేను చెప్పి నేను సింపతి అనే పదం చెప్తేనే ఇక్కడ వీళ్ళకు లాంగ్వేజ్ వచ్చి కూడా వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు నన్ను, సో నీ విషయంలో తప్పు నాదే అని చెప్పి మాస్టర్ యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. సో తర్వాత వచ్చేసి హారిక, హారిక వచ్చేసి హర్యానాను నామినేట్ చేసింది, నేను ఎక్స్పెక్ట్ చేసింది, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో టాస్కులు పరంగా ఎప్పుడు చేసినా కూడా హర్యానా హారికను బ్లేమ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ విషయంలో హారిక కూడా లాస్ట్ వీకే నామినేట్ చేయాల్సింది, కాకపోతే ఈ వీక్ నామినేట్ చేసిందనమాట హర్యానాను, అది యాక్సెప్ట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి మెహబూబ్ను నామినేట్ చేసింది అనమాట, వెరీ ఇంటెలెక్చువల్గా, ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి, ఇంకా దాన్ని ఏం చెప్పలేము, స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నామినేట్ చేస్తున్నా అంటే కనుక ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్. తర్వాత వచ్చేసి మోనల్ వచ్చేసి మెహబూబ్ను నామినేట్ చేసింది. అక్కడ కూడా తను కన్విన్సింగ్గా చెప్పిన న్యూస్ ఏంటంటే కనుక నేను స్వాతి బాత్రూంలో జరిగిన విషయాన్ని ఎత్తవేసి నేను అభిజిత్కి చెప్పాను ఫ్రెండ్ కాబట్టి, సో అక్కడ నాది మిస్టేక్ ఏం లేదు, తర్వాత కూడా నేను నీతో చెప్పాను అని చెప్పేసి కన్విన్సింగ్గా చెప్పబోయింది. మెహబూబ్ మాత్రం క్లియర్గా అక్కడే చెప్పిందంతా విని అక్కడ కుండలు బద్దలు కొట్టినట్టు క్లియర్గా ఆడ క్లారిఫికేషన్స్ ఇచ్చినాడు అనమాట. నాకు మెహబూబ్ విషయంలో నచ్చిన పాయింటే అది. అక్కడ సోహెల్తో కూడా అడిగాడు ఏంట్రా అంటే, అరే ఆ పొద్దు మాట్లాడింది కదా మనం అందరం మాట్లాడిన తర్వాత అభిజిత్కి చెప్పింది కదా, నేను మోనల్ను క్లియర్గా అడిగాను ఎందుకు నువ్వు చెప్పావు అని చెప్పేసి. దానికి మోనల్ ఏం సమాధానం చెప్పింది, స్వాతి దీక్షిత్ కూడా ఉంది, ఆ అమ్మాయి పోయి ఎలాగో అభిజిత్కి చెప్తుంది, అందుకే నేను పోయి నేను అభిజిత్కి చెప్పేశాను అని చెప్పింది అని చెప్పేసి. సో తర్వాత ఇదే విషయాన్ని నేను అభిజిత్కి చెప్పాను వెరీ క్లియర్గా, అభిజిత్ ఈ విధంగా మోనల్ వచ్చి చెప్పిన రీజన్ ఇది, స్వాతి దీక్షిత్ చెప్తుంది కాబట్టి తను వచ్చి చెప్పింది తప్ప తను నిజాయితీగా నీకు చెప్పాలని మాత్రం చెప్పలేదు అని చెప్పేసి.
సో అక్కడ మోనల్ చెప్పిన రీజన్ కూడా ఏంటంటే నేను అలాగే చెప్పాను కానీ మా ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ ఉంది కదా నువ్వు ఇంకా దాన్ని పెట్రోల్ వేసి ఇంకా మా ఇద్దరి మధ్యలో దూరం పెంచుతున్నావు అది నాకు నచ్చలేదు అని చెప్పేసి మెహబూబ్ను నామినేట్ చేయడం జరిగింది సో ఓవరాల్గా ఏంటంటే మళ్ళీ మహబూబ్కు సారీ చెప్తుంది అనమాట సో మోనల్ ఏంటంటే అందరి దగ్గర తప్పించుకునే ధోరణి మాత్రం క్లియర్గా కనబడుతుంది ప్రతి విషయంలో కూడా మోనల్ అదే కదా అభిజిత్ క్లియర్గా చెప్పడము ఒక స్టాండ్ తీసుకో దానికి నిలబడు ఆ స్టాండ్ లేదు కాబట్టి తనది అన్నింటిలో కూడా తప్పించుకునే ధోరణితో అన్ని తప్పుల మీద తప్పులు అందరి విషయాల్లో చేస్తుంది అనేది ఓవరాల్గా క్లియర్గా అర్థమవుతుంది సో తర్వాత లాషాన్ నామినేట్ చేసింది సో లాషా మోనల్ని నామినేట్ చేసింది కాబట్టి తిరిగి మళ్ళా మోనల్ లాషాన్ నామినేట్ చేసింది చెప్పిన రీజన్స్ కూడా ఒక సిల్లీగా అనిపించింది అనమాట అతికించుకుని మళ్ళీ పోయి లాషాకు క్లియర్గా సారీ చెప్పడం జరిగింది సో ఈరోజు ఇది నామినేషన్స్ ప్రక్రియ సో ఓవరాల్గా ఏంటంటే ఈ వీక్ నామినేషన్స్లో మోనల్ హర్యానా లాషా మెహబూబ్ మాస్టర్ అఖిల్ అఖిల్ మోనల్ నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి అక్కడ అఖిల్ ఓటు నా మోనల్కి పడేదానికి అవకాశమే లేదు సో ఒరిజినల్గా ఇప్పుడు మోనల్కి సంబంధించిన ఓట్సే మోనల్కి పడతాయి ఇక్కడ కాకపోతే ఏంటంటే రాజశేఖర్ మాస్టర్కు ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది సో జెన్యున్ ఓటింగ్ ప్రకారం జరిగితే రాజశేఖర్ ఎలిమినేట్ కావచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ అభిజిత్ ఓట్లు కనుక మోనల్ మీద ఉండే కోపంతో రాజశేఖర్ మాస్టర్ పన్నాయంటే మాత్రం మోనల్ ఎలిమినేట్ కావడం మాత్రం పక్క కాకపోతే ఏంటంటే మన అభిజిత్ మన బిగ్ బాస్ దత్తత తీసుకునే బిడ్డ కాబట్టి మోనల్ తను తక్కువ వచ్చినా కూడా సేవ్ చేసుకుంటాడని నాకు వచ్చిన అభిప్రాయం సో అఫీషియల్ ఓటింగ్ కరెక్ట్గా పడి అభిజిత్ ఓట్స్ కనుక మాస్టర్కి పడితే మాత్రం మోనల్ ఎలిమినేట్ కావడం పక్క అలా కాకుండా బిగ్ బాస్ వాళ్ళే ఎలిమినేట్ కాన్సెప్ట్ పెట్టుకొని వాళ్ళే ఓట్లకు సంబంధం లేకుండా వాళ్ళు ఎలిమినేట్ చేస్తే మాత్రం రాజశేఖర్ మాస్టర్ మాత్రం ఎలిమినేట్ కావడం మాత్రం పక్క సో పోతే టుమారో టాస్క్ చూస్తే డే కేర్ కాన్సెప్ట్ అని పెట్టారు సో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు ఎందుకంటే నామినేషన్స్లో ఉండే వాళ్ళందరినీ కూడా పిల్లల్లాగా పెట్టడం నామినేషన్స్లో లేని వాళ్ళందరూ కూడా వాళ్ళను కేర్ తీసుకునే కేర్ టీమ్ లాగా పెట్టడం అనేది చూసే కనబడుతుంది సో చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్